నటుడు విజయ్ కేసీఆర్ని కలిశాడు ఇప్పటికే ప్రకాష్ రాజ్ అనేక సార్లు కేసీఆర్ని కలిశాడు కేసీఆర్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కలిసినప్పుడు కూడా ఉన్నాడు కేసీఆర్తో సన్నిహితంగా ఉన్నారు ఇప్పుడు విజయ్ కలిశాడు ప్రకాష్ రాజ్కు విజయ్ కూడా ఒక పోలిక ఉంది ఇద్దరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా గలం విప్పుతున్నటువంటి నటుడు సో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ గలం విప్పడము గలం విప్పుతున్నటువంటి నటులను కలవడము సహజంగానే ఒక రాజకీయంగా చర్చకు కారణమవుతుంది అయితే ఇప్పటికిప్పుడు వచ్చిన సమాధానం ఏంటంటే మర్యాదపూర్వకంగానే విజయ్ ముఖ్యమంత్రిని కలిశాడు సినిమా నటులు మర్యాదపూర్వకంగా రాజకీయ నాయకులకు కలవరు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా రాజకీయ నాయకులు కలుస్తారు ఎందుకంటే సినిమా నటులకు మర్ ముఖ్యమంత్రులను కలవాల్సిన ప్రోటోకాల్ ఉండదు చాలామంది సినిమా నటులు ఇక్కడ సినిమాలు తీసుకోడానికి వస్తుంటారు ఈవెన్ రజనీకాంత్ కూడా పలు సందర్భాల్లో హైదరాబాద్లో ఉన్నారు కానీ ఎవరు నా గుర్తున్నదో రజనీకాంత్ వెళ్ళి ఏ ముఖ్యమంత్రిని కలిసినట్టు కానీ ముఖ్యమంత్రి రజనీకాంత్ని కలిసినట్టు కానీ లేదు అందువల్ల నటుడైన రాజకీయ నాయకుని కలిసినప్పుడు అది రాజకీయ వార్తే అవుతుంది ఎందుకంటే వ్యక్తిగత పరిచయం కూడా ఉండటానికి అవకాశం లేదు నటుడైనా రాజపు కమలాసన్ లాంటి నటులు రాజకీయాల్లో కూడా ఉన్నారు కనుక వాళ్ళు కలవడంలో ఆశ్చర్యం లేదు అందువల్ల రాజకీయ ప్రత్యక్ష రాజకీయాల్లో రాజకీయ అంశాలతో సంబంధం ఉన్న నటుడు కలిసినప్పుడు అనివార్యంగా చర్చ జరుగుతుంది మరి దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ ఎజెండా తీసుకొస్తాను ఒక దేశ ప్రజలకు ఉపయోగపడే ఎజెండా తీసుకొస్తాను అని కేసీఆర్ మొదలుపెట్టాడు సినిమా నటులైతే ఈ ఎజెండాను సమర్థవంతంగా తీసుకెళ్తానన్న ఆలోచన ఏమైనా కేసీఆర్ కుందా లేదు ఒక రాజకీయ సంకేతాన్ని తాను బీజేపీ పైన రాజీ లేని పోరాటం చేస్తున్నాను చూడండి ఎవరు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా గలం విప్పితే వాళ్ళను చేరదీస్తాను అనేటువంటి ఒక సంకేతమా సో కారణం ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ రాజకాయ రాజకీయ కార్యాచరణ జరుపుతున్న సమయంలో నటుడు విజయ్ కలవడము ప్రకాష్ రాజ్తో మొదటి నుంచి సాన్నిహిత్యం ఉండడము ఒక డెఫినెట్గా ఒక పొలిటికల్ డిబేట్కు మాత్రం కారణమవుతుంది దేశంలో కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు బీజేపీకి అనుకూలమైన సినీ పర్సనాలిటీస్ ఉన్నారు బీజేపీని ప్రశ్నించేటువంటి ఫిలిం పర్సనాలిటీస్ ఉన్నారు సో ఫిలిం పర్సనాలిటీస్ డెఫినెట్గా దే ఆర్ బెటర్ కమ్యూనికేటర్స్ వాళ్ళకి ప్రజలకు కమ్యూనికేట్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది ఇప్పుడు విజయ్ జీఎస్టీ పై చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ మనకు తెలుసు సో అందువల్ల రాబోయే కాలంలో ఒక పొలిటికల్ ఎజెండాకు ఒక విస్తృతమైన మద్దతు కేసీఆర్ సమ సమకూర్చుకుంటున్నాడా ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లతో సమావేశం పెడతాను మేధావులతో సమావేశం పెడతానని కూడా ప్రకటించాడు సో అందువల్ల ఒక దీర్ఘకాలిక ఎజెండాలో భాగమా లేదొక సింబాలిజమా అనేటువంటి చర్చ మొదలైంది ఇది పా ఇది లేదు అఫీషియల్ స్టేట్మెంట్ అఫీషియల్ నరేటివ్ అయితే కేవలం మర్యాదపూర్వకంగానే కలిసాడా కలిశాడా అని తర్వాత కూడా మళ్ళీ విజయ్ స్టాలిన్ కలిసినప్పుడు మళ్ళీ ఇంకెప్పుడన్నా ప్రత్యక్షమైతే అప్పుడు దానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది